ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఆస్ట్రేలియా 200 పరుగులు నిర్దేశించింది. లక్ష్యం 200 పరుగులు. చూడడానికి చిన్నదే కానీ మొదల పక్షాన వహించే చపక్ పిచ్పై ఆసీసీ బ్యాటర్లు కష్టాలు చూశాక చేతన అంత తేలిక కాదని అర్థమైంది. కానీ స్టార్లతో నిండిన భారత్ బ్యాటింగ్ ఆర్డర్కు అలవాటైన మైదానంలో చేతన మరి కష్టం కాదని అంచనాతో ఉన్నారంతా. ఇన్నింగ్స్ మొదలైంది. కేవలం 12 బంతులు పడ్డాయంతే మొదటి 3 బ్యాటర్లు డెక్అవుట్ అయ్యి పెవిలియన్లో చేరారు. అభిమానులంతా షాక్లో ఉన్నారు. జట్టు 2 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన సమయంలో 200 పరుగులు కూడా 100 లక్షల్లా మారింది. కానీ అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని నిలిస్తేనే కదా ఒక బ్యాటర్ సామర్థ్యంతో తీసేది. పతాక ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి సవాళ్లను అధిగమించి చేదనలు మొనగళ్ళ పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ మళ్ళీ తనలోని యోధుడిని బయటకు తెచ్చాడు. పునరాగమనం తర్వాత అద్భుత బ్యాటింగ్తో తన విలువను చాటు చెబుతున్న కేఎల్ రాహుల్ కూడా అతనికి తోడయ్యాడు. ఆసీస్ బౌలర్లను రెచ్చిపోతున్న సమయంలో గొప్ప సమయం పాటించారు. కాస్త కుదురుకున్నాక కష్టపడి ఒక్కో పరుగు జమ చేశారు. పిచ్చును చదివాక బౌలర్లపై పట్టు సాధించాక బౌండరీలతో చెలరేగారు. ఫలితం ఓటమి ఖాయమనుకున్న సమయంలో మ్యాచ్ గొప్ప విజయంతో ప్రపంచకప్ను ఘనంగా ఆరంభించింది. టీమిండియా ఈ మ్యాచ్ని తేలిగ్గా గెలిచేస్తే అసలు కిక్కిండేది కాదేమో అమ్మో అనుకున్న స్థితి నుంచి అమ్మయ్య అనిపించే ఈ మ్యాచ్ చానాళ్ళు టీమిండియా ప్రేక్షకులు గుర్తుండిపోతుంది. వర్ధమాన బ్యాటర్లకు పాఠాలు బోధించే ఇన్నింగ్స్లో ఆడారు కోహ్లీ రాహుల్. ఆదివారం మిచెల్ మార్ష్ క్యాచ్ నేలపరిచి చేసిన ఆ ఒక్క షాట్ మినహాయిస్తే విరాట్ ఇన్నింగ్స్లో ఎంచదగ్గ తప్పేం లేదు. ఇక రాహుల్ అయితే పూర్తిగా లోపరహిత ఇన్నింగ్స్తో అబ్బురపరిచాడు. వన్డే చేతనలో విరాట్ రికార్డుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మేటి బౌలర్లు ఎదుర్కొంటున్న అద్భుత ఇన్నింగ్స్తో తన జట్టును గెలిపించిన సందర్భ బోలెడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటే అతను అంత ఉత్తమంగా ఆడతాడని పేరుంటుంది. మధ్యలో కొన్నాళ్ళు అంచనాలు అందలేకపోయిన విరాట్ ఏడాదిగా మళ్ళీ తన ఆడిని చూన్నారు. నిరుడు T20 ప్రపంచకప్లో మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేతనలో తన ప్రత్యేకతను అతను చాటి చెప్పాడు. ఇక రాహుల్ నెల ముందు తనపై ఉన్న సందేహాలన్నిటికీ చెరిపేస్తూ మ్యాచ్కు మెరుగవుతూ సాగిపోతున్నాడు. గత నెల పాక్పై అద్భుత శతకంతో తన పురాగమనాన్ని ఘనంగా చాటిన అతను ఇక్కడ నుంచి నిలకడ రాణిస్తున్నాడు. ఆసీస్పై ఆడింది తన కెరీర్లోనే ఉత్తమ ఇన్నింగ్స్లో ఒకటి. నిలకడగా ఆడితే తను ఏ స్థాయి ఆటగాడనో రాహుల్ ఈ మ్యాచ్లో చూపించాడు. కోహ్లీ రాహుల్ ఇద్దరు కలిసి పరిస్థితి తగ్గట్టు మొదట్లో చూపించిన సమయాన్ని బట్టి తర్వాత స్ట్రైక్ రొటేట్ చేసిన తీరును బట్టి సమయోచితంగా షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన వైనం అమోఘం. మ్యాచ్ కొంత భారత్ వైపు తిరిగాక కూడా ఇద్దరు మంచి ఆటతో స్ట్రైక్తో ఆడారు. చిన్న అవకాశం వచ్చిన ఆసీస్ ఎలా మ్యాచ్ను తిప్పగలదో తెలుసు కాబట్టి గెలుపు ఖాయం అయ్యే వరకు జాగ్రత్త వహించారు. రాహుల్ విరాట్ ఇన్నింగ్స్ జట్టు మొత్తానికి స్ఫూర్తిని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ మ్యాచ్తో అర్థమైంది.